హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువును తిరిగి ఎలా ఉపయోగించుకో, సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. టమాటాలు ఉంటాయి కదండి, మనం కొన్నిసార్లు తెచ్చుకున్నప్పుడే ఎక్కువ పండిపోతూ ఉంటాయి కదా. ఒక 1 వీక్ ఉండాలి అనుకోండి, ఇంకా ఎక్కువ పండిపోతూ ఉంటాయి కదా. అలా ఎక్కువ పండిపోకుండా ఉండాలి, అలానే త్వరగా పాడవకుండా ఉండాలి అని అంటే ఈ సింపుల్ చిట్కానైతే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా 1 వీక్ వరకు అయితే పాడవనే పాడవండి. టమాటాలను తీసుకొని ప్లాస్ట్ ఉంటుంది కదండి, ప్లాస్ట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి టమాటాకు మధ్యలో ఉంటుంది కదా ఆ బ్లాక్గా ఉన్న దగ్గర కనుక ఈ ప్లాస్ట్ వేసేసారే అనుకోండి, మీరు 1 వీక్ వరకు అయితే మీకు టమాటాలు త్వరగా అయితే పండనే పండవండి, అలానే త్వరగా కూడా పాడవని అయితే అవ్వు. అండ్ అలానే మీరు వాష్ చేసుకోండి కంపల్సరీ. మనం వండేటుకునేటప్పుడు వాష్ చేసుకుంటాం కదా, ఈ ప్లాస్టర్ తీసేసి కొంచెం గమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లాస్టర్ తీసేసేసి ఆ తర్వాత కనుక మీరు కూరలు అయితే వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చింది. అని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. టీ కప్ ఉంటుంది, ఇలా టీ కప్ ఒకసారి హ్యాండిల్ పగిలిపోయింది అనుకోండి, దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఈరోజు దేనికి రీయూజ్గా ఉపయోగిస్తాం చూద్దామండి. కొన్నిసార్లు దారపు ఉండలు ఉంటాయి కదండి, ఎక్స్ట్రా ఆ బాక్స్లో పట్టగా మిగిలిపోయిన అలా పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పగిలిపోయిన హ్యాండిల్ పగిలి మనకి యూజ్ లేదని పక్కన పడేసింది, ఈ కప్లో టీ కప్లో పెట్టేసుకున్నామే అనుకోండి, ఈజీగా అయితే దాంట్లో ఉండిపోతాయి అండి. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. లేదు అంటారా, సేమ్ కలర్స్ అవి కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోవచ్చు, ఒకే కలర్ ఒక దానిలో ఉన్నట్లు కూడా ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని, నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శ్రావణ మాసం కదండి, ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కరు కూడా అందరం గ్రంథం అయితే వాడుతూ ఉంటాం కదా. అయితే ఆ గ్రంథము మనం దేవుడులకు కానివ్వండి, దేవుడి పటాలకు కానివ్వండి, లేదంటే మనం పెట్టుకుంటూ ఉంటాం, వచ్చిన వాళ్ళ గ్రంథం పూస్తూ ఉంటాను కదా. ఆ గ్రంథం పూసినప్పుడు మంచి వాసన వస్తూ ఉండాలి అని అంటే దీనిలో రోజు వాటర్ ఉంటుంది కదండి, రోజు వాటర్ కనుక వేసేసి ఆ తర్వాత మన గ్రంథం దేవుడి పటాలకు కానివ్వండి, లేదంటే మనం పెట్టుకునే కానివ్వండి, మంచి వాసన అయితే వస్తూ ఉంటుందండి. మనం పెట్టుకున్నంతసేపు సూపర్గా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన షాంపూ ఉంటుంది, ఒక స్ప్రే బాటిల్ తీసుకుని దానిలో షాంపూ ఉంటుంది, షాంపూని కొంచెం అయితే వేసేసేయండి. దానిలోనే నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని హాఫ్ నిమ్మకాయ చెక్క అయితే తీసుకున్నాండి నేను. నిమ్మకాయని కూడా పిండేసిన తర్వాత దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని అయితే ఒక స్పూన్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని కూడా తీసేసుకున్నాను. ఇలాంటి స్ప్రే బాటిల్ లేదు అనుకోండి, వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ని కూడా తీసేసుకొని పైన క్యాప్కి అయితే హోల్స్ పెట్టేసుకోండి. దానిలోనే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను. ఈ మూడు బాగా కలుసుకున్నాను, బాగా షేక్ చేసుకోవాలండి వాటర్లో కలిసిపోయింది. దీన్ని దేనికి ఉపయోగిస్తాను, మనకి ఎప్పుడైనా ఫ్లోర్ క్లీనర్ అయిపోయింది అనుకోండి, మంచి వాసన వస్తూ ఉండాలి, అలానే మన ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. మన హోమ్ మేడ్ లిక్విడ్ కాబట్టి సూపర్గా మాకు 2-3 డేస్ వాడుకొని తర్వాత మనం ఎప్పుడైనా లిక్విడ్ కావాలి అనుకుంటే బయట నుంచి అయితే తీసుకొచ్చుకోవచ్చు అండి. ఆ 2-3 డేస్కి అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి, వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ ఆనిపోతుంది కాబట్టి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టర్ తీయాలి అంటే పెద్ద టాస్క్ అండి. ఏదైనా చిన్న పుల్ల ఉంటే పుల్ల అయితే పెట్టేసుకోండి, లేదంటే రివర్స్ తిప్పి పెట్టేసుకున్నా ఓకే అండి. లేదు అంటారా, ఇలాంటి పిన్నీస్ ఉంటుంది కదా, పిన్నీస్ కనుక పెట్టేసుకున్నారనుకోండి, ఆ ప్లేస్లో ఎక్కడైతే ప్లాస్టర్ ఆ ప్లేస్లోకి పెట్టేశారే అనుకోండి, మనకు నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు ఈజీగా అయితే తీసుకోవచ్చు అండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మజ్జిగ కవ్వగలను కానీ కొత్తగా తెచ్చుకున్నామనుకోండి, ఆ ప్లాస్టర్ అయితే పై తీసేస్తాం కానివ్వండి, ఆ గ్లూ అనేది మజ్జిగ కవ్వం చేసినంతసేపు చేతికైతే అంటుకుపోతూనే ఉంటూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఎంత స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా ఆ స్క్రబ్బర్ కూడా ఎక్కువ జిడ్డు అనేది అంటుకుంటూ ఉంటుంది కదా, ఆ గ్లూ అనేది అంటుకుంటుందా, అలా అంటుకోకుండా ఉండాలి. సింపుల్గా ఒక్కసారి మనం క్లీన్ చేస్తే చాలండి, ఈజీగా అయితే మన పని అయితే అయిపోతుంది. నెయిల్ రిమూవల్ ఉంటుంది కదండి, లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని తీసుకొని ఒక పాత క్లాత్ తీసుకొని ఎక్కడైతే మనకు గ్లూ కొంచెం చేతికి అంటుతున్నట్లు అనిపిస్తూ ఉంటుందో దానిపైన వేసి ఒక్కసారి రుద్దామంటే ఈజీగా అయితే పోతుందండి. ఇదే కాదండి సేమ్, ఇవే కాదు, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ అండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం నిజంగా పిల్లలకి కరెంటు పోయిందే అనుకోండి, ఐరన్ చేసేటప్పుడు
చేసుకోకూడదు. ఒక షర్ట్ ఉంటే నిజంగా ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ బాక్స్ని ఒక్కసారి వేడి చేసేసి ఆ తర్వాత ఒక షర్ట్ని అయితే చేసేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇన్ కేసు ఇద్దరు పిల్లలు ఉన్నారు, రెండు షర్ట్లు కంపల్సరీ చేయాలి కదా. మరి ఐరన్ బాక్స్ రెండు సార్లు హీట్ చేసామంటే పాడైపోతుందేమో అనుకున్నప్పుడు అనుకున్నటువంటి వాళ్ళు ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. కుక్కర్ని తీసుకొని ఒక్కసారి ఒక గ్లాస్ వాటర్ పోసేసి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటూ ఉంటాం కదా, దాన్ని ఒక్కసారి పెట్టేసి విజిల్ లేకుండా ఒక్క 5 మినిట్స్ అయితే మరిగించేసేసేయండి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసుకొని మనం ఎన్ని షర్ట్లు కావాలంటే అన్ని షర్ట్లు చేసుకోవచ్చు. అంటే చాలా సేపటి వరకు అయితే వేడిగా ఉంటుంది. ఆ స్టోన్ అనేది బాగా వెయిట్గా ఉంటుంది కదండి, చాలాసేపు అయితే వేడిగా ఉంటుంది. రెండు షర్ట్లు ఏంటి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైం పిల్లలు రెండు షర్ట్లు చేసుకోవచ్చు, అలానే హస్బెండ్ షర్ట్ కూడా చేసుకోవచ్చు అండి. ఒక షర్ట్ ఉంటే ఐరన్ బాక్స్ని హీట్ చేసి పెట్టుకోవచ్చు అండి. లేదు రెండు మూడు షర్ట్లు ఎక్స్ట్రా మనం చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. నేను మీకు షర్టు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది, మీకు షర్ట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. చాలాసేపు అయితే వేడిగా అయితే ఉంటుంది. రెండు మూడు షర్ట్లు చేయాలనుకున్నప్పుడు ఈ సింపుల్ చిట్కా సూపర్గా వర్క్ అవుతుందండి. మీకు చూపిస్తాను చూడండి, ఆల్మోస్ట్ షర్ట్ అయిపోయింది కదా. నేను ఒకసారి లిడ్ తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పొగలు కక్కుతూ ఉంటుందో, చాలాసేపు అయితే వేడిగా ఉంటుందని చెప్తున్నాను కదా. ఒక షర్ట్కి అయితే ఐరన్ బాక్స్ వేడి చేస్తే సరిపోతుంది. లేదా రెండు మూడు షర్ట్లు చేయాలి అనుకున్నప్పుడు కరెంటు పోయింది అనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా పెట్టేసి చేయండి. ఎక్కువసేపు అయితే వేడిగా ఉంటుంది, ఎక్కువ షర్ట్లు కూడా చేసుకోవచ్చు అండి. లేదు ఇది బాగా వెయిట్గా ఉంది, కొంచెం వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. వెయిట్ ఉంది అనుకోండి, అనుకుందనుకోండి ఇలాంటి పై దంచేది ఉంటుంది కదా, ఈ దంచేది కూడా ఎక్కువసేపే వేడిగానే ఉంటుంది. అంటే అది కూడా స్టోన్ బాగా వెయిట్గా ఉంటుంది కదా, దానంత వెయిట్గా ఉండదు కానివ్వండి, కొంచెం అయితే వెయిట్గా ఉంటుంది కదా. అది వెయిట్గా ఉంది అనుకున్నప్పుడు దీన్ని కూడా వేసి ట్రై చేయండి. వెయిట్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ షర్ట్లు కూడా అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సిరప్ బాటిల్స్ ఉన్నాయి, మనం డైరెక్ట్గా అలా పెట్టేసామనుకో, ఏదైనా ర్యాక్లో పెట్టుకోవాలి అనుకోండి, డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, ఒకసారి కింద ఒలికిపోతూ ఉంటుంది కదా. ఆ ఒలికిపోయినప్పుడు అంటే కిందంతా పడుతూ ఉంటుంది. అలా పడినప్పుడు మళ్ళీ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలని చాలా టైం వేస్ట్ పని కదండి. మన టైంని మన స్టెమిన సేవ్ చేసే టిప్ అండి ఇది. సిరప్ బాటిల్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఏదైనా ఉన్నాయి అనుకోండి, ఏ ర్యాక్లో అయితే మనం పెట్టేసుకుంటూ ఉంటాం ఆ ర్యాక్లో ముందుగానే మీరు కనుక ఇలా టిష్యూ పేపర్ వేసేసి ఆ తర్వాత సిరప్ బాటిల్స్ పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి ఇన్కేస్ సిరప్ కింద పడినా కానివ్వండి టిష్యూ పేపర్ పైన ఉంటుంది, టిష్యూ పేపర్ని అయితే తీసేసి పక్కన పెట్టి సింపుల్ చిన్న చిట్కా అయినప్పుడు కూడా మన టైంని అయితే ఖచ్చితంగా సేవ్ చేసే టిప్ అండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ మనం కొన్నిసార్లు వేసుకుంటున్నప్పుడు ఎక్కువైతే ఎక్కువ తిక్కుగా ఉంటే పడేస్తాం కానివ్వండి, కొంచెం లైట్గా అప్పుడే చిక్క పడుతుంది అనుకున్నప్పుడు, కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ రిమూవర్ వేసేసి ఒక్కసారి షేక్ చేసేసారనుకోండి కొంచెం అయితే ఆ థిక్నెస్ అనేది లేకుండా ఉంటుందండి. మనం నార్మల్గా యాజ్ యూజువల్గా మనం ఎలా వేసుకుంటామో అలాగనే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నేను చూపిస్తున్నాను చూడండి, ముందు కొంచెం థిక్గా అయితే ఉంది కదండి, ఇప్పుడైతే కొంచెమైతే నెయిల్ రిమూవ్ అయ్యాను, కొంచెం అయితే పలచన అయితే అయింది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్నీ ఒకసారి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.